తిండిబోతుదయ్యం నాల్గవ భాగం. అలా కడుపు నిండా చాపల పులుసు చాపల వేపుడు తిని గాల్లోకి ఎగిరిన తిండిబోతుదయ్యం ఆ ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడే చెట్టు కొమ్మ పైన వాళ్ళమ్మ పాడుకొని ఉంది. నా ఏడుపు నీకు అడ్డమైతే నేను వెళ్ళిపోతాలే. ఎవరు నువ్వు? ఏంటి దయ్యంలా ఉన్నావు? దయ్యంలా ఉండటం కాదు, దయ్యాన్ని. అవునా? అయినా దయ్యాలంటే నాకేం భయం లేదులే. మా ఇంట్లో నీకంటే పెద్ద దయ్యాలే ఉన్నాయి. అయినా నువ్వు పొట్టిగా భలే ముద్దుగా ఉన్నావు. బాగా నచ్చావు. నువ్వెంత అదృష్టవంతురాలివో, నీకు అమ్మ ఉంది. ఏం బాబు, నీకు అమ్మ లేదా? అవునా, మీ అమ్మకి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, నీకు మేము ఏదైనా సాయం చేస్తాం. నా పేరు బన్నీ. మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నన్ను చూసుకుంటామని
మా అత్త మామయ్య మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు కూతురు కూడా ఇక్కడే ఉంటున్నారు. అన్ని పనులు వాళ్ళే చూసుకుంటామని ఇంట్లో పని వారిని కూడా మాన్పించేశారు. వాళ్ళెంతో మంచివారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు నా ఆస్తి కోసం వచ్చారని. వాళ్ళు అందరి దగ్గర మంచిగా నన్ను చాలా బాగా చూసుకున్నట్లు నటిస్తున్నారు. నేను ఎవరితో ఏం చెప్పినా మేము ఇక్కడ ఉండటం ఇష్టం లేక అబద్ధాలు చెప్తున్నానని అందరినీ నమ్మిస్తున్నారు. వాళ్ళ టార్చర్ భరించలేక ఇంటి నుండి పారిపోయి వచ్చేసాను. నాకు ఇంకా ఎవరూ లేరు. అలా బన్నీని ఇంటికి పంపించి తిండిబోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు చాలా పెద్దది. బన్నీ ఆస్తి కోసం సొంత అత్తామామలే ప్రేమగా నటిస్తూ బన్నీని చాలా బాధ పెడుతున్నారు. మరి మన అల్లరి దయ్యాలు ఆ ఇంటికి వెళ్ళాయిగా, మరి ఏం జరుగుతుందో చూద్దామా? ఏం నాయనా, ఎటో వెళ్ళిపోయావు? మళ్ళీ రావనుకున్నాను. మళ్ళీ వచ్చావా? రా నాయన రా. అదిగో వంటగదిలో కూరగాయలున్నాయి, కాస్త తరిగి పెట్టు. చెప్పేది నీకే, వెళ్ళు లోపలికి. ఎందుకు లేవు? అదిగో హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నారుగా, ఆ ఇద్దరు రాక్షసులే మొత్తం తింటారు. ఎందుకు నా చేతిలో కేక్ లాక్కున్నావు? నువ్వు పందిలా మొత్తం తినేసి నన్నంటావా? ఎక్కువ మాట్లాడితే నీ చిప్స్ అన్ని నేనే తినేస్తా. ఏరా పంది, నేను తినలేదని చెప్పినా నా కేక్ లాక్కుని తినేశావు. నన్ను పంది అంటావా? నువ్వేదో పెద్ద సన్నగా ఉన్నట్టు. నువ్వే ఊర పంది. నేను కాదురా, నువ్వే ముళ్ళ పంది. నన్ను ముళ్ళ పంది అంటావా? నీ పని చెప్తా ఉండు. నువ్వు భలే చేసావు, లేకపోతే రోజు వాళ్ళు నన్ను కొడుతున్నారు. ఎరా బన్నీ, ఇట్రా. ఏంటి మావయ్య? నేను అత్తయ్య సినిమాకి వెళ్తున్నాం. మేము వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త. బంటి బబ్లికి ఏం కావాలన్నా నువ్వే ఇవ్వాలి. వాళ్ళ మాట వినకపోతే నిన్ను తంతాను. ఏ బన్నీ, ఇట్రా, మనం ఒక ఆట ఆడుకుందాం. వద్దు, నువ్వు నన్ను కొడతావు. ఆడకపోయావంటే నాన్నతో చెప్తాను, అప్పుడు నిన్నే తంతారు. బన్నీను పక్కకు పిలిచి తిండిబోతు దయ్యం బన్నీలా మారి బంటీ దగ్గరకు వెళ్ళింది. ఇదిగో ఈ కర్ర చూసావా, నువ్వు ముందుకు వంగు.
నేను నీ వీపుపై ఒక దెబ్బ వేస్తా, మళ్ళీ నేను వంగుతాను, నువ్వు ఒక దెబ్బ వేయి. ఎవరు అరవకుండా ఉంటే వాళ్ళకే పాయింట్స్, సరేనా? నువ్వే నా కొట్టింది, అంత గట్టిగా కొట్టావు? అవును నేనే, నువ్వు అరిచావు కదా, నాకే ఒక పాయింట్ వచ్చింది. సరే ఇప్పుడు నువ్వు వంగు, వీడిని గట్టిగా కొట్టాలి. ఈ ఆట వద్దు బాబోయ్. ఇంతలో బబ్లీ చాక్లెట్స్ తెచ్చి టేబుల్ పై పెట్టి వెళ్ళింది. అది చూసిన తిండిపోతు దయ్యం బంటీలా మారి చాక్లెట్స్ తింటూ కూర్చుంది. ఒరే బంటి, ఏరా నా చాక్లెట్స్ అన్ని తింటున్నావు? ఏ వీటిపై నీ పేరేమైనా రాసావా? చాక్లెట్స్ అన్ని తిని బంటి రావడం గమనించి తిండిపోతు దయ్యం అక్కడి నుండి మాయమైంది. బబ్లీ, నిన్న మనం కొన్న చాక్లెట్స్ ఎక్కడ పెట్టావు? ఇప్పుడే పందిలా తిని మళ్ళీ చాక్లెట్స్ అని అడుగుతున్నావా? ఏంటి, నేనే పుడుతున్నాను. మరి నేనా తిన్నాను? మీరు కాదు, నేనే తిన్నాను. ఆ అమ్మ ఉదయం. బబ్లీ పారిపోవే. ఒరే బంటి ఆగు, నేను కూడా వస్తున్నాను. బంటి బబ్లీ అక్కడి నుండి భయపడి పారిపోయారు. కొంచెం సేపటికి వాళ్ళమ్మా నాన్న ఇంటికొచ్చారు. బంటి బబ్లీ ఇలా రండి, మీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడండి. అది విన్న తిండిపోతు దయ్యం బంటీలా మారి ఆ బ్యాగ్ అందుకుంది. మీరేంటి ఇక్కడ? ఇప్పుడే కదా నా చేతిలో సంచి అందుకున్నావు. నాన్నా అది నేను కాదు, దయ్యం, కావాలంటే చూడు. అయ్య బాబోయ్ దయ్యం. దెయ్యాల దెబ్బకి ఆ నలుగురు ఆ ఇల్లు వదిలి పారిపోయారు. బన్నీ వాళ్ళ పిన్ని తన చదువులు పూర్తి చేసుకుని బన్నీ కోసం ఇంటికి వచ్చింది. నాన్నా బన్నీ, ఇప్పుడే నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఇన్ని రోజులు ఎలా ఉన్నావో అని భయపడ్డాను. మీ అత్తయ్య మామయ్య సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు నిన్నేమైనా బాధ పెట్టారా? అవును పిన్ని, నేను చాలా ఏడ్చాను. నువ్వు వచ్చేసావుగా, ఇంక నాకు భయం లేదులే. తిండిపోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ బన్నీని చూసి సంతోషించి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయాయి. ఈ కథ మీకు బాగా నచ్చింది కదా? ఈ కథలోని పాత్రలు కేవలం కల్పితమైనవి, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. మా కథలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.